హలో అండి ప్రదీప్. హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ముఖ్యంగా సాంగ్ కి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది కదా, సో ఈ హ్యాపీనెస్ ని మా వ్యవస్థతో మీరు ఎలా షేర్ చేసుకోబోతున్నారు? అంటే డెఫినెట్లీ ఇట్స్ ఎ బ్లెస్సింగ్ అండి. ఇంత మంచి రెస్పాన్స్ ప్రతి ఆస్పెక్ట్లో, ప్రతి పార్ట్ ఆఫ్ ద ప్రమోషన్లో, మాకు పాటలకు కానీ ట్రైలర్కి కానీ, మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్కి కానీ, మా ప్రమోషనల్ సాంగ్ కానీ, అలా ఈ సినిమా ద్వారా ఏది మేము ప్రేక్షకులకు చూపించినా ప్రతి దాన్ని వాళ్ళు చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. అరే మనోడి సినిమా రా, చాలా బాగుంది, ఇలా ఉంది అని. అంటే అది చాలా పెద్ద బూస్ట్ అండి. అంటే నేను మొదటిసారి చేస్తున్నా, మా డైరెక్టర్ మున్నా గారు మొదటిసారి చేస్తున్నారు, సో మా టీం కంప్లీట్ టీంకి, ఇన్నాళ్ళ మా జర్నీకి, మా కష్టానికి అలాంటి రెస్పాన్స్ వచ్చినప్పుడు కాస్త రిలీఫ్ వస్తూ ఉంటుంది. అమ్మయ్య ఓకే, మంచిదేదో చేస్తున్నాము, ఇంతమందికి నచ్చుతోంది, బాగుంది అని అనిపిస్తుంది. సో వీఆర్ ఆల్వేస్ ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్ టు ది ఆడియన్స్. సో ఫస్ట్ మూవీ గురించి అనుకోగానే ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లలకి కూడా గుర్తొచ్చేది నీలి నీలి ఆకాశం సాంగ్. ఆ సాంగ్ తీసినప్పుడు, ఆ సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు అనిపించిందా ఇంత పెద్దగా ఇంత భారీ రేంజ్లో హిట్ అవుతుంది అని? ఒక మంచి పాట చేస్తాం అనే ఫీలింగ్ అయితే డెఫినెట్లీ ఉండేది డే వన్ నుంచి. అనూప్ గారు కంపోజ్ చేసినప్పుడు, దానికి చంద్రబోస్ గారు లిరిక్స్ రాసినప్పుడు, దాన్ని ఆల్రెడీ మా డైరెక్టర్ మున్నా గారు విజువలైజ్ చేసుకున్నారు, ఇలా ఉండాలి పాట, ఇలా ఉండాలి. సో ఈ సిచ్యువేషన్, ఈ లిరిక్, ఇప్పుడు కళ్ళు గురించి మాట్లాడతారు, ఇప్పుడు నవ్వు గురించి మాట్లాడతారు, సో ఇట్లా చుక్క, దిష్టి చుక్క, ఇట్లా ప్రతిది ఆస్పెక్ట్స్ డిస్కస్ చేసుకుని వాళ్ళు, వాళ్ళ ముగ్గురు దాన్ని ఒక మ్యాజికల్ సాంగ్ రెడీ చేశారన్నమాట. సో అప్పటికి ఆ ట్రాక్ ఏదైతే రెడీ అయిందో ఆ పాటని, ఆ పాటకి మంచి మంచి లొకేషన్స్, కేరళ కానీ ఇటు రాజమండ్రి కానీ, ఆ పాటకి అంత బ్యూటీ రావడానికి కారణమైన ఆ లొకేషన్స్ ఇవన్నీ, ఆ సెటప్ అంతటి. సో గాట్ ఎ వెరీ గుడ్ ప్రొడక్షన్ హౌస్. సో వెన్ ఎస్వి బాబు గారు ప్రొడ్యూసర్ అని తెలిసినప్పుడు యూఆర్ వెరీ హ్యాపీ, బికాస్ ఇలాంటివన్నీ ఆస్పెక్ట్స్, పాటకి ఏం కావాలి, సినిమాకి ఏం కావాలి, ప్రతిదీ పిన్ టు పిన్ తెలుసుకుని అన్నీ ఆర్గనైజ్ చేసి ఇచ్చారు మాకు. సో అందువల్లే ఆ పాట అంత అందంగా కనిపించింది. అండ్ దానికి తోడు మా లుక్స్ యాడ్ అయ్యేదానికి, అండ్ మా ఇద్దరిని ఆ గెటప్లో అలా చూడడం ఇట్స్ ఎ సర్ప్రైజ్ ఫర్ పీపుల్. ఇవన్నీ కలిపి సాంగ్ షూట్ చేసాం. ఆ వీడియో చూడగానే చాలా బాగా నచ్చింది. దానికి అసలైన ఐసింగ్ ఆన్ ద కేక్ సత్ శ్రీరామ్ గారు ఆ పాట పాడడానికి ఒప్పుకోవడం, అండ్ మా ఫేవరెట్ సునీత గారు ఒప్పుకోవడం మాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే అన్నేళ్ళ అసోసియేషన్ సునీత గారితో. ఆవిడ రెడీగా ఒప్పుకున్నారు పాడతా అనగానే వీఆర్ వెరీ హ్యాపీ. ఆవిడ పాడి ఆవిడే చాలా హ్యాపీ ఫీల్, చాలా బాగుంది ఎమోషన్. ఆవిడ పాడడం వల్ల ఆ ఫీమేల్ వాయిస్లో ఉండే ఆ ఎమోషన్స్ అన్నీ బయటకు వచ్చాయి. సో అన్నీ కలిసి ఓ అద్భుతం క్రియేట్ అయ్యింది. అంటే నిజంగా, అంటే ఒక్కొక్కరు ఫేస్లో కూడా మొన్న జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో చూసుకుంటే మట్టుకైతే అసలు కనిపించింది, అంటే ప్రేక్షకులు ఎంత హ్యాపీగా ఉన్నారు, ఎక్సైటెడ్గా ఉన్నారు మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందని. వాళ్ళ రెస్పాన్స్ చూసి కూడా మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు కదా. డెఫినెట్గా పెద్ద మూవీకి, అంటే నార్మల్గా చిరంజీవి గారు కానీ ఇంకెవరైనా వేరే హీరో మూవీకి ఎలా రిసీవ్ చేసుకుంటారు? మీది ఫస్ట్ సినిమా అయినప్పటికీ కూడా మిమ్మల్ని అంత బాగా రిసీవ్ చేసుకున్నారు, అసలు ఆ ఈలలు గోలలు ఇట్ వాజ్ ఆసమ్ అనమాట. సో హౌ డిడ్ యు ఫీల్? చాలా ఎనర్జీ అండి, ఇట్స్ లైక్ పాజిటివిటీ. అంటే మన వాళ్ళందరూ ఒక చోట చేరితే ఎలా ఉంటుంది, మన ఫ్రెండ్స్, మన వాళ్ళు, ఒక తెలిసిన వాళ్ళ పెళ్ళికి వెళ్ళినప్పుడు అందరు మన చుట్టాలు ఉంటే ఎలా ఉంటుంది, పండక్కి అమ్మమ్మ ఇంటికి వెళ్తే ఎలా ఉంటుంది, కజిన్స్. అలా జరిగింది మా ప్రీ రిలీజ్ ఈవెంట్. అంటే అంతా మన వాళ్ళే. సో ఎవ్రీబడి ఆర్ హ్యాపీ, ఓ పాజిటివ్ వైబ్, అందరూ ఎంజాయ్ చేయడానికి వచ్చారు, అందరూ బ్లెస్ చేయడానికి వచ్చారు, అందరూ ఏం జరుగుతుంది వీళ్ళ ఈవెంట్లో చూద్దాం. అండ్ అంత మంచి ఈవెంట్ అది, అంటే అందులో అనూప్ గారు, సిద్ శ్రీరామ్ గారు, సునీత గారు స్టేజ్ మీద లైవ్గా ఒక కాన్సర్ట్ రేంజ్లో దాన్ని పాడడం, ఎందుకంటే 300 మిలియన్లకి ముందు వాళ్ళు పాడారు, మళ్ళీ 300 మిలియన్ల తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం మళ్ళీ స్టేజ్ మీద పాడారు. మధ్యలో ఇంకెప్పుడు పాడలేదు ఎక్కడ, అంటే కాంబినేషన్ ఎక్కడ కుదరలేదు. సో ఇదే ఇక్కడే జరిగింది. ఇట్ వాజ్ వన్ వండర్. అండ్ అప్పటికప్పుడు ఆన్ స్టేజ్ అనూప్ గారు నీలి నీలి డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్, దట్ జుగల్బందీ లాగా వన్ ఆన్ వన్ సింగర్ వర్సెస్ అది చేయడం చాలా బ్యూటీ అనిపించింది. వాటికి వచ్చే రెస్పాన్స్, అనూప్ గారు పాడిన అమ్మ పాటకి మా అందరి మదర్స్ని అందరినీ స్టేజ్ మీద తీసుకెళ్ళడం జరిగింది. సో ఇట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ మూమెంట్. అంటే ఫస్ట్ టైం మెమరీస్ చాలా గ్రేట్ ఉంటాయి అంటారు కదా. సో మొదటి సినిమా చేసేసిన లాస్ట్ రోజు కొంచెం బాధపడ్డాం, అరే అయిపోయింది సినిమా, అది అప్పుడే అయిపోయిందా అనుకున్నాం, బట్ అది అప్పుడే అవ్వలేదు. సో అది మాతో పాటు ఆ మెమరీస్ని ఇస్తూనే ఉంది. ఆఖరికి రిలీజ్కి 2 రోజుల ముందు ప్రీ రిలీజ్లో కూడా మాకు కొత్త మెమరీస్ని ఇచ్చింది, అంటే ఫస్ట్ ప్రీ రిలీజ్ మాకు అలా. సో మా సినిమాకి ట్యాగ్ కూడా పాట వల్లే వచ్చింది, పాట అంత బాగుంటుంది మా సినిమా అని. సో
డెఫినెట్లీ మేము ఏం చేసినా చాలా బాగుందని అందరూ యాక్సెప్ట్ చేసి బ్లెస్ చేశారు. ఖచ్చితంగా దే విల్ బ్లెస్.